హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ కర్నూలు జిల్లా నంజాల నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగబోతున్న సంగతి అందరికీ తెలిసిందే టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ తరఫున శిల్పా మోహనరెడ్డి రెడ్డి పోటీ చేస్తున్నాడు అయితే శిల్పా మోహనరెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు కానీ టీడీపీ నేతలు అతన్ని కావాలనే దూరంగా పెడుతున్నారు ఉప ఎన్నికల నేపథ్యంలో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు చంద్రబాబు శనివారం నంజాల టూరు వచ్చారు అయితే శిల్పా చక్రపాణిరెడ్డికి మాత్రం ఆయన గురించి ఆహ్వానం అందలేదు ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఫ్లెక్సీల పైన కానీ కార్యక్రమాల్లో కానీ ఎక్కడా చక్రపాణిరెడ్డి ఫోటోలు కనిపించలేదు చక్రపాణిరెడ్డి అనుచరులు కూడా ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు వారిని కలుపుకునే ప్రయత్నాలు కూడా టీడీపీ వారు చేయటం లేదు దీంతో చక్రపాణి అనుచరులు కూడా శిల్పా మోహన్ రెడ్డి కోసమే పనిచేస్తున్నారు వైసీపీలో చేరాల్సిందిగా రెడ్డిపై ఆయన అనుచరుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది కాకపోతే టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నందున పార్టీ మారేందుకు అది ప్రతికూలంగా ఉందంటున్నారు ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి అనుచరులు మాట్లాడుతూ చంద్రబాబు లాగా మా నాయకుడికి కుట్ర రాజకీయాలు తెలియవని కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి నాయుడిని కాంగ్రెస్లోకి పంపి శకుని రాజకీయాలు చేశారని అలాంటి రాజకీయాలు మా నంజాల ప్రజలకు తెలియవని ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి